హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మంచి రెసిపీ అనేది షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నుండి చూడండి. సో తర్వాత ఏంటంటే ఇంకా షాపింగ్కి వెళ్దాం అనేసి అయితే ఇంకా ముందే అనుకున్నాము. సో ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం కాలీఫ్లవర్ పకోడీ చేసుకుందాము. ఇది వచ్చేసి ఏంటంటే టేస్టీగా రుచిగా రావాలంటే ఎలా చేయాలనేది ఫస్ట్ నుండి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనము కాలీఫ్లవర్ అనేది ఇలా మనం ఉడికించుకొని పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత వాటర్ అనేది తీసుకున్నాక దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కారం ఏంటంటే టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ వేస్తేనే మనకి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. సో అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సో దీన్ని ఏంటంటే ఇంకా ఫస్ట్ అయితే వాటర్ లేకుండా కలుస్తుందో లేదో అనేది చూసుకోవాలి. తర్వాత కొన్ని కొన్ని వాటర్ అనేది పోసుకుంటూ ఇలా మొత్తం మనము కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కలర్ కోసం, ఒకవేళ కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ అనేది మనం వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఇది కలర్ కోసం అయితే సో ఇక్కడ ఆరెంజ్ కలర్ వేస్తున్నాము. సో అది మన చాయిస్ అన్నమాట. లేదనుకుంటే మనము ఒకవేళ ఇంకా మామూలుగా కలర్ కావాలనుకుంటే బీట్రూట్ జ్యూస్ అనేది కూడా కలుపుకోవచ్చు. సో అది మంచి హెల్దీ కదా. సో ఇక్కడైతే ఇంక ఇలా మొత్తం కలిసేలాగా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. కాలీఫ్లవర్ మనము ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా, కార్న్ఫ్లోర్. సో తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసుకోవాలి. సో ఇక్కడైతే మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. దీంట్లో ఏంటంటే ఇంకా మనం పకోడీలాగా మామూలుగా మనం ఉల్లి పకోడా ఎలా చేస్తాము సేమ్ అలాగే ప్రాసెస్. కాకపోతే దీంట్లో మనం ఏంటంటే ఇంకా కార్న్ఫ్లోర్ అనేది వాడాము. కార్న్ఫ్లోర్ వేస్తేనే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట మనకి బయట దొరికే వాటిలాగా. సో ఇలా మొత్తం మనం డీప్ ఫ్రై సౌండ్ మనకి ఏంటంటే వేగినట్లు సౌండ్ అనేది రావాలి. సో మనం గరిటెత్త తీసేటప్పుడు ఇలా వేసుకొని ఇంకా వీటిని మనము బాగా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవన్నమాట. చూసారుగా మనకి ఏంటంటే 3-4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే పట్టాయి. చూసారుగా ఇలా మనకి రెడ్గా అయ్యేలాగా చూసుకొని ఇంకా తీసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయినట్లే. సింపుల్గా ఈజీగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారనమాట. అలాగే కాలీఫ్లవర్ ఏంటంటే చాలా మంచిది కూడా. సో ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈరోజు రెసిపీ అయితే ఇది ఫుల్ వీడియో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. సో ఇప్పుడైతే ఇంక ఈవినింగ్ టైం వచ్చేసి 6:30 అలా అవుతుందన్నమాట. ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నాము, అలాగే ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది చూపిస్తున్నాను, చూసేయండి. సో అక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇంకా ఫుల్ వీడియో షేర్ చేసుకుంటాను. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి, ఓకేనా? సర్లే డాడీ, నేను అది కొడుకుండి ఇప్పుడు కనిపించా. తీసుకోక
సో ఇదండి మొత్తంకి వచ్చేసాము ట్రెండ్స్ అన్నమాట. ఇది వచ్చేసి ప్రగతి నగర్ అండి. సో ఇక్కడ ఏంటంటే కొత్తగా షాప్ అనేది ఇంకా ఓపెన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే చాలా బాగుంటాయి అన్నమాట, క్వాలిటీ కూడా బాగుంటాయి. సో లోపలికి వెళ్ళాక ఇంకా ఎలా ఉంటాయంటే అనేది చూపిస్తాను. సో ఇక్కడైతే ఇంకా మా చెర్రీ కోసం షాపింగ్ అన్నమాట, ఎందుకంటే డ్రెస్సులు అన్నీ పొట్టిగా అయిపోయాయి సో అందుకు. సో ఇక్కడైతే ఇంకా శానిటైజ్ చేసుకొని ఇంక లోపలికి అయితే బయలుదేరిపోయాము. సో చాలా వరకు అయితే ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే పిల్లలకి అని చెప్పారు, అందుకే మిమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాము. ఇగో జనాలు కూడా షాపింగ్ అనేది చేస్తూనే ఉన్నారనమాట. అంటే రేట్స్ ఎక్కువ ఉన్నా కానీ క్వాలిటీ చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ. అలాగే ఫ్రెండ్స్ కూడా చాలామంది తీసుకున్నారు, ఇంక అందుకోసం ఇక్కడికి వచ్చేసాము. అందరికీ అంటే టాప్స్ కానీ అన్నీ ఉన్నాయండి, లేడీస్కి జెంట్స్కి అందరికీ చాలా బాగున్నాయి కూడా. సో మేమైతే ఇంకా షాపింగ్ అనేది చేసేసాము, అలాగే ఇంకా బయలుదేరిపోయాము. లోపల ఏంటంటే ఎక్కువసేపు అయితే వీడియో షూట్ చేయలేదు, మళ్ళీ ఇంకా ఏమైనా అంటారేమో అనేసి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా చాలా డేస్ కూడా అవుతుంది మేము బేకరీకి వెళ్ళక. సో మా చెర్రీ ఇంకా గోల బేకరీకి వెళ్దామనేసి మొత్తానికైతే ఇంక బేకరీకి వెళ్దామనేసి అయితే బయలుదేరిపోయాము. సో నేను ఏం తీసుకున్నాను అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను లాగ్లో. ఇది లెంత్ ఎక్కువ అవుతుందనేసి జస్ట్ నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసారు కదా అన్ని వెరైటీ కేక్స్ అలాగే పప్స్ అన్నీ ఉన్నాయి. సో మా చెర్రీ అయితే ఇక్కడ పాండా కేక్ ఉందన్నమాట 70 రూపీస్, సో అది కావాలనేసి ఇంకా అడిగాడు. సో అవైతే ఇంకా తీసుకుందామని ప్యాకింగ్ చేయించుతున్నాము. ఇక్కడ స్నాక్స్ కానీ స్వీట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూసారుగా పాండా కేక్స్ 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి వైట్ ఒకటి క్రీమ్ కలరు. సో ఇవైతే ఇంకా తీసుకుందామని ప్యాకింగ్ చేయించుతున్నాము అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా బాగుంటాయి, అలాగే పిల్లలకి కేక్స్ అంటే చాలా ఇష్టం కదా. సో ఒక 2 డేస్ నుండి అడుగుతున్నాడు అన్నమాట కేక్ కావాలనేసి ఇంక అందుకు. సో ఇక్కడికైతే వచ్చేసాము, అలాగే మేమైతే ఇంకా పానీపూరి తింటున్నాము. ఇలా బయట తినడం కూడా చాలా డేస్ అవుతుంది, దగ్గర ఒక 6 మంత్స్ 7 మంత్స్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మా చెర్రీ చూసారు కదా వీడియో తీసేటప్పుడు ఏంటంటే, సో ఒక బాల్ తీసుకున్నాము చాక్లెట్ బాల్, దాన్ని కూడా చూపిస్తున్నాడు. సో ఇక్కడైతే ఇంకా పానీపూరి తింటున్నాము. అలాగే ఇన్ని రోజులు ఏంటంటే ఇంకా దాదాపు భయపడి అయితే తినలేదన్నమాట, అంటే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలామంది అయితే బయట దాదాపు తినలేదు కదా. సో ఇంకా ఎన్ని రోజులు భయపడేది అనేసి అయితే ఇంకా మేమైతే తినేస్తున్నాము. అలాగే బేకరీలు కూడా ఏంటంటే ఇంకా కేక్స్ అనేది తీసుకున్నామన్నమాట. సో ఇక్కడ మా చెర్రీ కూడా ఇంకా పానీపూరి అనేది తింటున్నాడు అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా రాగానే ఇంకా టైం వచ్చేసి 9 అవుతుంది. సో అప్పుడు ఏంటంటే ఇంకా చపాతీ చేస్తున్నాను, దీంట్లోకి వచ్చేసి ఇంకా పప్పు. మా చెర్రీకి అయితే పప్పు అంటే ప్రాణం, ప్రతిరోజు చేసినా కూడా తింటాడు, కాకపోతే నాకే బద్ధకం అన్నమాట, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు పప్పు. సో చపాతీలోకి ఏంటంటే ఇంకా పప్పు చేద్దామనేసి ముందే అనుకున్నాను, చపాతీ విత్ పప్పు అన్నమాట. సో ఇక్కడైతే చపాతీలు చేస్తున్నాను ఫస్ట్, తర్వాత ఇంకా పప్పు చేద్దామనేసి అదైతే కడిగి పెట్టేసాను అన్నమాట కుక్కర్లో.
సో పప్పులోకి ఏంటంటే ఇంకా నేను పోప్ చేస్తున్నాను. సో ఇది అందరికి తెలిసే ఉంటుంది కదా, పప్పు అయితే ఉడికింది. దాంట్లో టమాటా, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేశాను. సో అదైతే మెత్తగా ఉడికిపోయింది. అలాగే కొంచెం సాల్ట్ వేసి కలిపేసాను. తర్వాత ఇంకా పోప్ అనేది చేస్తున్నాను. జీలకర్ర అలాగే ఆవాలు, ఎండుమిర్చి వేసి తర్వాత కరివేపాకు, కొంచెం పసుపు. ఇంకా ఆల్రెడీ మనం పప్పులు వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఏంటంటే ఇంకా మనం పప్పులో కలిపేసుకుంటే పప్పు అనేది రెడీ. సో ఈరోజు అయితే ఇంకా నైట్కి ఏంటంటే చపాతి విత్ పప్పు. మా చెర్రీకి అయితే చాలా చాలా ఇష్టం అండి. సో ఇదండి ఈరోజు లాగైతే సింపుల్ లాగ్ అని చెప్పుకోవచ్చు. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాలీఫ్లవర్ పకోడీ ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో కార్న్ఫ్లోర్తో చేస్తే ఏంటంటే రుచిగా వస్తుందన్నమాట, అలాగే క్రిస్పీగా కూడా. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంట్రెస్టింగ్గా తినొచ్చు. సో ఈరోజు లాగైతే ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ని, అలానే ఆప్షన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకే ముందు నోటిఫికేషన్ లాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.